హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జనరల్ సంగం లక్ష్మి. నాకు సంగతి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే టైం అయితే 6:30 అవుతుంది. ఇప్పుడే టీ పెడుతున్నాను, ఇక్కడ పాలు వేడి చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి టిఫిన్ వచ్చేసి ఉప్మా చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే అయితే ఇడ్లీ చేయమంది. నేను మినపగులు నానబెడే మర్చిపోయా, మరి ఏమంటుందో చూడాలి. సో ఈరోజు టిఫిన్ వచ్చేసి అయితే ఉప్మాను. ఇప్పుడైతే గోదా నీళ్ళు వస్తున్నాయి పట్టాలి. వీడియో అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను, స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నేను వేసిన గీతల ముగ్గండి ఎలా ఉంది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఉప్మా అని చెప్పేసాను కదా, పెట్టేశాను. రేవతికి తెలియదు నేను ఉప్మా చేస్తున్న సంగతి, తన ఫీలింగ్ ఎలా ఉంటుందో కూర్చోడం. ఈరోజు టిఫిన్ ఏంటి తెలుసా? ఏంటిది? ఎవరు చెప్పారా నీకు? అవునా? నాకైతే వద్దు, నాకైతే వద్దు. ప్లీజ్ అమ్మ, నేను మినపగులు నానబెళ్ళం. మన సినిమాకి వెళ్ళాం కదా, అందుకని చెప్పి నానబెళ్ళం. ప్లీజ్ ఈరోజు ఒక్కరోజు, రేపొద్దున చేస్తా. ఇడ్లీ తీసుకెళ్ళారు, ఇప్పుడు నేను పార్క్ తీసుకెళ్ళాలి, భద్రాచలం పార్క్ సాయంత్రం. చూద్దాం. మరి నాన్న ఖాళీ ఉండదు కదా. ఇద్దరు బ్రష్ అయిపోండి, టిఫిన్ పెడతా. ఉప్మా చేసిన ఈరోజు ఒక్కరోజు సరే, రేపు ఇడ్లీ ఇడ్లీ చేస్తాలే. బ్రష్ అయిపోండి లేండి ఇద్దరు. ఇప్పుడు టైం అయితే 11:00 అయిందండి. దొండకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఇక్కడ. మా అత్తయ్య టమాటా పచ్చడి ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడే రైస్ పెట్టేశానండి. సో ఇది మ్యాటరు. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తామని చూస్తూ ఉండండి. ఈరోజు రేవతి రెడీ అయిపోయింది. రేవతి నువ్వే రెడీ అయిపోయావా? స్నానం ఎవరు చేపించారు నీకు? తన స్నానం చేసుకున్నావా? మరి రోజు ఎందుకు నన్ను ఏడిపిస్తావు స్కూల్కి రెడీ అయ్యేటప్పుడు? చెప్పు. పాప రాకపోతే జడ ట్రై చేస్తుంది, రావట్లేదు. ఒక మోడల్ మోడల్ ట్రై చేస్తున్నావా? అయ్యో, అక్కడ ఒక పిల్లకే టిప్ టాప్ పెడ. ఇంకా జుట్టు ఎదగలమ్మే నీకు. నీకు ఇంకా పిలకలే కదా ఇప్పుడు. అయ్యో, ఇప్పుడు టైం అయితే 1:00 భోజనాలు అయితే చేసామండి. ఈరోజు సోమవారం అయినా స్కూల్ లేదు, పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు, తెగల్లారు చేసేస్తున్నారు. అందుకని చెప్పేసి వీళ్ళకి ఏదైనా పని చెప్పాలని చెప్పి ఏం పని చెప్దామని ఆలోచిస్తే ఇంటి చుట్టూ పూలు కనిపించాయి. సరే మీరు పూలు కోసేయండి, నేను మాల కట్టేసి గుమ్మానికి వేద్దామని చెప్పాను. సరేనమ్మ, పూలు కోస్తామని చెప్పి మా పాప అయితే పెరట్లోకి వచ్చింది, వచ్చి పూలు అయితే కోస్తుంది చూడండి. చెట్టు ఊడిపోయింది. ఏం చేసావే? పూలు కొయ్యిచిన్నా? పూలు కొయ్యి, వాటికి పూలు ఉన్నాయి కదా. పక్కకు ఏంటి పూలు తెల్లగా? పూలు కొయ్యమంటే కొమ్మలు మొత్తం బీకెత్తనా చిన్న? గుమ్మానికైతే అలాగా సింపుల్గా పెట్టేశానండి. ఇందాక కోసాం కదా బంతిపూలు, అవేనండి గుచ్చేసి ఇలా పెట్టేశాను అనమాట. ఇప్పుడు టైం అయితే 7:30 అయిపోయిందండి. రైస్ అయితే పెట్టేశాను పొద్దున, దొండకాయ ఫ్రై అను, టమాటా పచ్చడి చేశానని చెప్పాను కదా, అదే ఉంది. సో ఇంకా దాంతో నీ పూట
మధ్యాహ్నం గుమ్మం ముందు బంతిపూల దండ వేసిన తర్వాత అనీజీగా అనిపించింది, కొంత తలనొప్పి హెడక్గా అనిపించింది. అందుకని చెప్పేసి అలాగ ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకుండిపోయాను. సో లాగైతే కంటిన్యూ చేయలేదు. కారప్పుడు అయితే తయారు చేద్దాం అనుకున్నాను. ఇంట్లో కారప్పుడు కూడా అయిపోయింది. కారప్పుడు తయారు చేద్దాం అనుకుంటే ఇంకా హెడక్కుండా అలా పడుకుండిపోయాను. మార్చిన కారం అయితే చేద్దాం అనుకుంటున్నాను. రేపు ఎల్లుంట్లో చేస్తాను, అప్పుడైతే వీడియో అయితే పెడతానండి. సో ఇది ఇప్పటి వరకు అయితే ఇంకా తినాలన్నమాట. పిల్లలు అయితే హాల్లో ఆడుకుంటున్నారు, అల్లరి చేస్తున్నారు. సమ్మర్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కుర్చీ అను పాండ పైన వేసేసారనమాట. అదైతే ఈరోజు అరుణ్ చూశాడు, మొండికేసాడు తీయాలి ఆడుకోవాలి అని చెప్పేసి. ఇది ఇందాక మా వారు తీశారు. ఇప్పుడైతే హాల్లో పాండాతో కుర్చీలతో ఆడుకుంటున్నారు పిల్లలిద్దరూ. ఇప్పుడు టైం అయితే 9 అవుతుందండి. నేను ఈ బడికల సినిమా థియేటర్లో ఉన్నాం, అవతర సినిమాకైతే వెళ్ళాం. సినిమా ఎలా ఉందండి, నీకు నచ్చిన? బాగుంది. బోర్ కొట్టింది. ఎందుకు బోర్ కొట్టించిన? ఎందుకంటే షిప్ మునిగిపోతుందని. షిప్ మునిగిపోతుందని. షిప్ మునిగిపోతుందని బోర్ కొట్టిందా? నీ కరుణ? నాకు బోర్ అని బట్టలు చక్కగా అనిపించింది. మరి స్పెట్స్ అనేది తీసు మధ్య మధ్యలో. స్పెట్స్ పెట్టుకుపోతేనే బాగుందమ్మ. చక్కగా స్పెట్స్ పెట్టుకుంటేనే మంచి నీటి వస్తుంది. అప్పుడు దగ్గరగా మనం చూస్తున్నట్టుగా మన పక్కనే ఉందంటూ ఉంటది. అదే స్పెట్స్ పెట్టుకోలేదు అనుకో, కాదు స్పెట్స్ పెట్టుకోలేదు అనుకో, క్లారిటీ ఉండదు, బొమ్మ బ్లర్ అయినట్టు కనపడుద్ది. అదే స్పెట్స్ పెట్టుకొని చూసావు అనుకో, దగ్గరగా మనకి మన ముందే వెళ్తున్నట్టు, అవతారులు అందరూ వెళ్తున్నట్టు. రేవతి కూడా కళ్ళ చూడు తీసేసింది మధ్య మధ్యలో. నేనైతే లాస్ట్ వరకు పెట్టుకున్నా. సినిమా అయితే చాలా బాగుందండి. మేము కూడా చూసాం, పిల్లల్ని తీసుకుని వెళ్ళాం అనమాట థియేటర్కి. బాగుంది. అప్పుడు ఎప్పుడంటే అబ్బాబు మనం ఎప్పుడు ఫస్ట్ సినిమాకి వెళ్ళింది? మార్నింగ్ షోకి వెళ్ళాం ఫస్ట్. అసలుకి నిన్నైతే మార్నింగ్ వెళ్ళామండి. వెళ్తే అది 6:00 అలా స్టార్ట్ అవుద్దని చెప్పారు. మళ్ళీ సాయంత్రం వెళ్ళి చూసామన్నమాట. మీరు కూడా తప్పనిసరిగా అయితే అవతార సినిమా చూడండి పిల్లల్ని తీసుకుని. సో నా వీడియోస్ అయితే అందరు చూస్తున్నారు కదా, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు కదా? సబ్స్క్రైబర్స్ పెరుగుతారు నిదానంగా. వీడియో అయితే ప్రమోట్ అవుతుంది కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం 725 మందే ఉన్నారు. వీడియోస్ అయితే 2K 3K అట్లా పడుతుంది పట్టం. మొత్తం ప్రమోట్ అయితే అవుతుంది. సబ్స్క్రైబ్ అయ్యి కొంచెం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి, మాకు కూడా కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కదా. సో అది సంగతి. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల దాంట్లో ఆల్ అనే నోటిఫికేషన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ హోమ్ పేజ్కి అయితే వస్తుంది. సో అదన్నమాట. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. సే బాయ్ బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. నెక్స్ట్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్. చిన్నారేంద్ర రాస్తుంది అక్కడ చెప్పవే.